తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు గనునిగిని వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరిః ఓం. పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు గనునిగిని. చండీ హోమం ఎక్కడైనా జరిగితే చాలు, అమ్మవారు ప్రీతి చెందుతుంది. అమ్మవారు అంటే కదలిక శక్తి, అందరి శక్తి కూడా శాంతికి కారణమయ్యేటట్టుగా అనుగ్రహిస్తుంది ఆ తల్లి. ఇందువలన అందులో అర్గళా స్తోత్రం ఉంది. అర్గళా అన్న మాటకు అర్థం ఏమిటంటే అడ్డగడియ అని. పూర్వకాలంలో ఇళ్ళకి తలుపు వేసేసి గొళ్ళెం పెట్టేసిన తర్వాత ఇటు ఇటు ఇలా రెండు ఇనపవి అమరికలు ఉండేవి. అందులో ఒక పెద్ద దొంగ ఒకటి అడ్డంగా పెట్టేవారు, ఎవరు తలుపు తోసుకుని లోపలికి రాలేరు. అడ్డగడియకి, తలుపులకు అడ్డంగా పెట్టిన పెద్ద గడియకి అర్గళా అని పేరు. అర్గళా స్తోత్రము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ దుర్మార్గ భావనలు మా మనసు యందు ప్రచోదనము కాకుండుగాక. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఒక మంచి పని జరిగినా ఒక చెడు పని జరిగినా దానికి విత్తనం ఎక్కడుంది అంటే మనసులో ముందు భావం ఉన్నది. నేరము జరిగిన తరువాత తెలుస్తుంది, భావం పట్టుకోలేరు, సాధ్యం కాదు. వీధిలో ఎవరో ఒక వ్యక్తి నిలబడ్డాడనుకోండి, అతను ఏ భావనతో నిలబడ్డారో ఎవరు కనిపెట్టగలడు? ఎవ్వడూ కనిపెట్టలేడు. కానీ వాడు ఒక దుర్మార్గమైన పని చేసేసాడనుకోండి, అప్పుడు తెలుస్తుంది ఈ దుర్మార్గుడు ఎందుకు రా ఇక్కడి నించున్నాడని. లోపల భావనలు చెడ్డవి కాకూడదు, భావనలు ఎప్పుడూ మంచివి కావాలి, సంస్కారవంతములు కావాలి. అమ్మా, నిన్ను అర్గళా స్తోత్రంతో కీర్తించి నీకు హవిస్సునిస్తున్నాం, ఈ హవిస్సు పుచ్చుకొని మాకు అర్గళవిక. అర్గళా అంటే మా మనసుకు అడ్డగడియ పెట్టు, మా మనసుల యందు దుర్మార్గమైన భావనలు లోపలికి ప్రవేశించకుండుగాక. అందుకే ఇప్పటికీ ఒక మాట అడుగుతాం, భద్రం కర్ణీభిశ్రుణియామదేవాహ, చెడు మాటలు వినపడకుండుగాక, చెడువి చూడకుండా ఉందుముగాక. ఒకవేళ నువ్వు చెడువి చూడకుండా ఉందామని అనుకున్నావు కానీ నీ మనసుని పాడు చేసేవి వీధిలోకి వెడితే యథేచ్ఛగా కనపడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్దవి పెట్టి ఉన్నాయి. 55 ఏళ్ల వయస్సు వచ్చినటువంటి నాకు, ఓ 25 ఏళ్ల వయస్సులో ఉన్న నా కొడుక్కి అది ఒకేలా మనసు మీద ప్రభావం చూపిస్తుందా? భిన్నంగా ప్రభావం చూపిస్తుంది. కానీ అలా చూపించినా దాని వలన ఉద్రేకపడి తప్పు చెయ్యకుండా నన్ను నేను నిగ్రహించుకోగలిగిన శక్తి నేను పొందదనుగాక. అందుకే ఒక కార్ అంటే యాక్సిలరేటర్ కాదు, ఒక కార్ అంటే బ్రేక్ కాదు. బోత్ యాక్సిలరేటర్ అండ్ బ్రేక్ ఆర్ ఈక్వల్లీ రిక్వైర్డ్ ఇన్ ఎ కార్. ఒక కారు 120 కిలోమీటర్ల వేగంతో వెడుతుంది అంటే అది నేను ఎక్కితే ఓ చిన్నపిల్లవాడు ఏమీ తెలియక అడ్డంగా పరిగెడుతుంటే కారు ఆగదండి వెడుతుందంటే అంటే ఏమిటి ఉపయోగం? ఈ కారు ఆగుతుంది కానీ వెళ్ళదండి అంటే ఏమిటి ఉపయోగం? వెళ్ళాలి, అవసరమైతే ఆగాలి, రెండు ఉంటేనే. నువ్వు తిరుగుతూ ఉండాలి సమాజంలో, ఏ చెడు కనపడినా దాని వలన నువ్వు ప్రభావితుడవు కాకూడదు.
అలా ప్రభావితం కాకుండా జాతిని రక్షించడానికి మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతిలో అర్గళా స్తోత్రం ఇచ్చారు. అలాగే అపరాజితా స్తోత్రం, నారాయణీ స్తుతి, దేవీ మహాత్మ్యం, ఆ తల్లి పరమాద్భుతమైనటువంటి స్వరూపం. అమ్మ ఎక్కడ ఎవరి యందు ఏ కదలిక ఉన్నా నువ్వే, ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, ఆకలి రూపంలో ఉన్నదానివి నువ్వే, అన్నం రూపంలో ఉన్న అన్నపూర్ణవి నువ్వే, నిద్రారూపంలో ఉన్నదానివి నువ్వే, లజ్జారూపంలో ఉన్నదానివి నువ్వే. అమ్మా నువ్వు అర్గళవై మా అందరి మనసులకు గడియలు పెట్టి మా వలన తప్పులు జరగకుండా ఉత్తమ సంస్కారము లోపలికెళ్ళేటట్టుగా మంచి పనులు చేసేటట్టుగా అనుగ్రహించి, మేము చెడు చేశామని కోపం పెట్టుకోకుండా, అసలు మేము చెడు చెయ్యకుండా మమ్మల్ని కాపాడమ్మా అని అడగడానికి చండీ హోమం చేస్తారు. అందుకే కలవు చండి, కలియుగంలో చండీ హోమం అంత గొప్పదిగా కీర్తింపబడింది. ఈ జాతిని మీరు, ఈ జాతి వైభవాన్ని పరిశీలించండి, ఏది చేసినా అది భగవంతుని అనుగ్రహంగా చూస్తారు. అందుకే శారదా నవరాత్రులు వచ్చాయనుకోండి, సరస్వతీ పూజ. సరస్వతీ పూజ అంటే ఇవాళ చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే అదేదో విద్యార్థులు చేసే పూజ అని చెప్పి విద్యార్థుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి చేయిస్తూ ఉంటారు. సరస్వతీ పూజ అంటే విద్యార్థులు మాత్రమే చేసేది కాదు, నా భార్య సరస్వతీ పూజ చెయ్యాలి, నేను సరస్వతీ పూజ చెయ్యాలి, శిల్పి చెయ్యాలి, అందరూ చెయ్యాలి. ఒక్కొక్కరి జీవితం నడవడానికి భగవంతుడు ఒక్కొక్క విభూతినిస్తాడు. ఒక గొల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గర తాడు ఉంటుంది, ఆ తాడొక్కటి చేత్తో పట్టుకుని ఆ ముందరి కాళ్ళు వెనక్కాళ్ళు కడుతూ పాలు పితుకుతూ ఆవుల్ని నడిపిస్తాడు, అది ఆయనకున్నటువంటి కళ. ఒక శిల్పి ఉలిని పట్టుకుని బండరాళ్ళల్లోంచి విగ్రహాలు తీసుకొస్తాడు. ఒక పురోహితుడు పంచాంగం పట్టుకుని సుముహూర్తాన్ని నిర్ణయం చేసి చెప్తాడు. ఒక విద్వాంసుడు రామాయణాన్ని చదువుకుని అందులోంచి నీతి నియమాల్ని లోకానికి చెప్తాడు. ఒక గొప్ప అధికారి చేతిలో కలం పట్టుకుని సంతకం చేసి కొన్ని వేల మందికి అన్నం పెడతాడు. ఒక పరిపాలకుడు ఒక మంచి నిర్ణయం చేసి కొన్ని లక్షల మంది, కోట్ల మంది అభ్యుదయ పదంలో నడిచేటట్టు చేస్తాడు. ఒక ఉపాధ్యాయుడు ఒక పుస్తకం చదివి మంచి పాఠం అర్థమయ్యేటట్టుగా కిందకొచ్చి చెప్తాడు. ఒక్కొక్కరి ఎందు ఒక్కొక్క విభూతి. చిట్ట చివరికి నా భార్య నా శరీరం నిలబడడానికి వీలుగా సాత్వికమైన పదార్థాన్ని పచనం చేసి పెడుతుంది. నాకు రామాయణం ఆయుధం, ఆయుధం అంటే పరికరం. ఒక రక్షక భటుడికి చేతిలో పట్టుకున్నటువంటి కర్ర తుపాకీ ఆయుధం, ఒక సైనికుడికి కత్తి ఆయుధం, నా భార్యకి గిన్నె దింపే పటకార గరిటె ఆయుధం, శిల్పికి ఉలి ఆయుధం, ఒక ఆవులు తోలే గొల్లవాడికి చేత్తో పట్టుకున్న తాడు ఆయుధం, అలాగే ఒక వైనికుడికి చేత్తో పట్టుకున్నటువంటి వీణ ఆయుధం. సరస్వతీ పూజ అంటే ఎవరు ఏ విభూతి వలన వృద్ధిలోకి వచ్చి సమాజమునందు కీర్తి పొంది తమ శరీరములను తమ కుటుంబములను పోషించుకుంటున్నారో ఆయా విభూతులకు కారణమై సరస్వతీ అనుగ్రహ ప్రసరణమైనటువంటి ఆ పనిముట్టుని తెచ్చి అమ్మవారి దగ్గర పెట్టి దీని వలన బ్రతుకుతున్నాను, దీని వలన చెడు చేయకుండా ధార్మికంగా బ్రతికే అనుగ్రహాన్ని ఇమ్మని అక్కడ పెట్టి పూజ చేసేటటువంటి పూజకి సరస్వతీ పూజ అని పేరు. అందుకే శారదా నవరాత్రులు అంటారు. 9 రోజులలో మొదటి 3 రోజులు మహాకాళి, మధ్యలో 3 రోజులు మహాలక్ష్మి, చివరి 3 రోజులు మహాసరస్వతి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని 3 రూపాలుగా కీర్తించిన చిట్ట చివరి 3 రోజులు ప్రధానంగా శారదారూపంగా చేస్తాం కాబట్టి శారదా నవరాత్రులని పేరు వచ్చాయి. అటువంటి అద్భుతమైనటువంటి ఆ తల్లికి చండీ యాగం చేశాం. ఆ యాగం దేని కొరకు? కేవలంగా ఏదో యాగం అంటే యాగంగా చెయ్యాలని కాదు, ఆ చేసేటటువంటి యాగము వలన మన ఎందు ధార్మికమైన బుద్ధి కలగాలి. ఎవరి ఎందు ఏ విభూతి ఉన్నది సరస్వతీ కటాక్షమని గుర్తించి గౌరవించగలగాలి. ఒక శిల్పిని చూశాడనుకోండి, నేను శిల్పిని చూస్తే అబ్బా ఏమి మహానుభావుడు రా, ఎంత గొప్పగా చెక్కాడు రా, ఎన్నాళ్ళు నేర్చుకున్నాడు రా అనగలగాలి. అంతేకాని విగ్రహం చెక్కడం ఎంత అండి, ప్రవచనం చేయడం కష్టం కానీ అంటే ఆయన ఏమంటాడు, ఏది రాయి చెక్కు అంటాడు. అందుక సరస్వతీ కటాక్షం అందుకు కాదు, ఎవరి ఎందు ఏ విభూతి కనపడనివ్వండి, బా ఎంతటి మహానుభావుడండి, ఎంత గొప్ప శక్తి అండి అని మెచ్చుకోగలిగినటువంటి విశాలమైనటువంటి హృదయ సంస్కారం ఏర్పడాలి అంటే అది దేని వలన సాధ్యము అంటే సరస్వతీ కటాక్షం వల్ల. అందరూ అటువంటి పౌరులు కావాలి తప్ప నేనే గొప్పవాణ్ణన్న భావన ఉండకూడదు. ఎదుటి వారు ఎవరు కనపడనివ్వండి, వారిలో ఏదో ఒక విభూతి చూసి
మహానుభావుడు. ఆయన ఎంత గొప్పవాడండి నిజంగాన, అంత గొప్పవాడైనా అంత నిరాడంబరంగా ఉంటారండి. ఏదో ఒకటి చూసి పొగడగలగాలి. ఆ స్థితి నీకు కలగడానికి సరస్వతీ పూజ చేయిస్తారు. ఇది ఈ జాతి లక్షణం. ఈ భక్తి మౌఢ్యంగా కాదు, ఇది సనాతన ధర్మమునందుండేటటువంటి వైశిష్ట్యం. యజ్ఞ యాగాదుల ద్వారా, అగ్ని ద్వారా హవిస్సు దేవతలకు ఇవ్వడం గొప్ప. అన్నిటికన్నా పెద్ద విశేషమేమి అంటే, ఒకవేళ అలా భక్తిగా బతకలేకపోయాను అనుకోండి, ఎంత ప్రయత్నం చేసినా నా మనసు నిలబెట్టలేకపోతున్నాను అనుకోండి, నా మనసు అధర్మం వైపుకే వెళ్ళిపోతోందనుకోండి, దూర్జటి అంతటి వాడు చెప్పుకున్నాడు పరమశివుడి దగ్గరికి వెళ్ళి, అప్పుడు ఈశ్వరా నేను పాడైపోతున్నాను, మీరు నాకు మనసిచ్చారు, ఇంద్రియాలు ఇచ్చారు, గొప్ప శక్తినిచ్చారు, ఇంత గొప్ప మేధస్సునిచ్చారు, ఇంత గొప్పవాణ్ణి అన్న పేరిచ్చారు, కానీ వీటి వలన వృద్ధిలోకి రాకపోగా పాడైపోతున్నాను, తండ్రి నన్ను బాగు చేయి అని బలహీనతని భగవంతుడికి చెప్పుకుంటే దాన్ని శరణాగతి అంటారు. శరణాగతి నిజానికి మన బలహీనత భగవంతుడి దగ్గర చెప్పడం. అందుకే దూర్జటి చెప్పాడు కళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి, రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంచాల తల్కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. త్రికరణ శుద్ధిగా భగవంతుడితో, ఈశ్వరా నేను సక్రమంగా బ్రతకలేకపోతున్నాను, మీరు జోక్యం చేసుకుని నన్ను దిద్దండి అని అడిగితే ఈశ్వరుడు వెంటనే జోక్యం చేసుకుంటాడు. దాన్ని శరణాగతి అంటారు. శరణాగతి ఎంత గొప్పదో మన సనాతన ధర్మంలో ఎన్ని విషయాలలోనో కీర్తిస్తారు. ఎంతో కష్టపడి భక్తితో ఉపాసన చేసి 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 పొందేటటువంటి ఫలితం ఏది ఉంటుందో శరణాగతి వలన పొందేటటువంటి ఫలితము కూడా అదే ఉంటుంది. భక్తి మార్గం శరణాగతి ఒక్కచోటే కలుసుకుంటాయి చిట్ట చివర. కానీ శరణాగతి అంత తేలిక కాదు. మనం తప్పు ఈశ్వరుడి దగ్గర అంగీకరించగలగాలి. అంగీకరించి ఆయన జోక్యాన్ని అపేక్షించాలి. నేను మీతో ఒక్క మాట చెప్తాను, ఇక నా ప్రయత్నం ఉండదు, ఉండకుండా నిలబడగలగాలి. భాగవతంలో అష్టమస్కందంలో గజేంద్రుడికి దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందనలతాంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చిది భయం బెట్లోకదే ఈశ్వర అన్నాడు. 10 లక్షల కోట్ల మంది భార్యలకు అధినాథుడు. ఆయన భార్యలు 10 లక్షల కోట్లు, పరివారం ఎంత ఉంటుంది. అటువంటి వాడు నీళ్లల్లో దిగాడు. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రమల నీరెక్కించి పూరించి చండభ మార్గంబనకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆ రభటి నీరమలోన పెళ్ళగసి నక్రగ్రాహపాఠీనముల్ లభమందాడు మీన కర్కటములన్ పట్టెన్ చురల్ రాన్పడం ఆ తొండంతో నీళ్లు లాగి తొండం పైకెత్తి చిమ్మితే అందులో ఉన్న చేపల మీనరాశిని, ఎండ్రకాయల కర్కాటక రాశిని, మొసళ్ళు మకర రాశిని పట్టుకున్నాయిట. అంత దూరం చిమ్మాడు. నాంత బలవంతుడెవరన్నాడు. ఇంత బలవంతుడు అన్నవాణ్ణి ఒక మొసలి చూసింది. ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు సర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి భరాదు నుడిసి పట్టే నీళ్ల అడుగు నుంచి వచ్చి పట్టుకుంది. ఇంత బలవంతుడు వదిలేస్తాడా, నా అంతవాణ్ణి నేను అని గర్వం. కాబట్టి కరి దిగుచు మకరి సరసకి కరిదరికి ని మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును వతల కుతల భటుల రుదుబడేన్. యుద్ధం ఎలా జరిగిందో పోతన గారి పద్యం అలా పడింది. ఆయన తొక్కుతున్నాడు, ఈయన మధ్యలో దూరుతున్నాడు, పొట్టగరుస్తున్నాడు, తోక కరుస్తున్నాడు, పైకి గురుతున్నాడు, వీపు గరుస్తున్నాడు, అడ్డొస్తున్నాడు, వెనక్కి లాగుతున్నాడు, ఈయన ఒడ్డెక్కేద్దామనుకుంటున్నాడు, మొసలు ఒడ్డెక్కనివ్వదు, ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతోంది. అలా జరిగి 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 ఆఖరికి శరీరం అంతా శిథిలమైపోయింది. అయిపోయి ఏరి మరి మిగిలిన వాళ్ళందరూ పరివారం అందరూ ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు చుట్టూ ఉంటూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకుని తల పైకి పెట్టి బల్లపరుపుగా పడుకోబెట్టి చేతులకి కాళ్ళకి గొట్టాలు పెట్టి బోలెడన్ని పరికరాలు పెట్టి తెరలు పెట్టి పక్కన పడుకున్నవాడు నిన్న కనపడ్డవాడు ఇవాళ కనపడకపోతే ఏడండి పక్కవాడు అంటే వాడి విషయం నీకెందుకు లేవయా పడుకో అనేటప్పటికీ బాబోయ్ వాడు వెళ్ళిపోయేలా ఉంది నా పరిస్థితితో అన్ననాడు అర్థం అవుతుంది. అప్పుడు ఎవరు వెంట వచ్చేవాడు మకరితోడబోరు మాతంగ విభుని ఒక్కరి నిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుతుండే కుంజరీయూధమ్ము మగలు తగులుకారే మగువలకును. భార్యలు మాత్రం ఒడ్డున నించున్నారు. ఎందుకని వాళ్ళు కూడా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది అని క్యారేజీ తెప్పించుకుని అక్కడే తింటారు. ఈయన ఎవడి బాధ వాడు పడాలి, చేసిన పాపం అనుభవించద్దు. ఆ మొసలితో పోరాటం చేస్తున్నాడు. ఎవరు ఆదుకున్నవాళ్ళు? ఒక్కడు ఆదుకున్నవాడు లేడు. కర్ర 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 కొరికేసింది, కాలు కొరికేసింది,
పొట్ట కొరికేసింది, వీపు కొరికేసింది, తోక కొరికేసింది, ఆఖరికి కదలడానికి ఓపిక కూడా లేదు. పిల్ల మొసళ్ళు కూడా వచ్చి కొరికేయడం మొదలెట్టాయి. అప్పుడు చూసింది, ఓ వీళ్ళు కారు నా వెంట ఉండేవాళ్ళు, ఇన్నాళ్ళు వీళ్ళందరూ నా వెంట ఉన్నారనుకుని మురిసిపోయాను. ఇప్పుడు అర్థమైంది, ఎవడో ఉన్నాడు ఒకడు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, వాడు ఉన్నాడా? కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురన్ని దిశలను కలడు కలండనడు వాడు కలడో లేడో, కానీ అనుమానం ఉన్నాడో లేడో ఉన్నాడు, ఒకడు ఉన్నాడు, వాడిని పిలిస్తే వస్తాడు, వాడు కలిమీ లేమీ చూడడంటారు, కానీ వాడు ఉన్నాడా వస్తాడా అనుమానపడింది. చిట్ట చివరికి ప్రాణం పోయే స్థితి వచ్చేసింది. అప్పుడు చెప్పింది, అది శరణాగతి. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తను ఉండసెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం వెరుగ మందింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. పోతనగారు అద్భుతం చేశారు. సంస్కృత భాగవతంలో అయితే గరుడ వాహనం మీద వచ్చారు. ఇక్కడ పోతనగారి ఏనుగు దగ్గరికి వచ్చేటప్పటికి స్వేచ్ఛానువాదం జరిగింది. ఆయన ఘంటంలో అనుకోకుండా ఓ పద్యం పడిపోయింది. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు నా కడ్డబడరాడినడిన సాధువుల చేపడి సాధువుల కడ్డుబడివాడు నీలతో నా మొరాలింపడే మరగుల మొరలిరుంగుచు తన్ను మరగువాడు ఆది మధ్యంతములులేక ఎరలువాడు భక్త జనముల దీనుల పలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే. ఏనుగంది, ఆ వచ్చేటటువంటి వాడు ఏదో ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి ఆ స్తంభంలోంచి వచ్చినట్టుగా వచ్చి రక్షిస్తే నేను ఒప్పుకోను, శరణాగతి చేస్తున్నాను, తనను తాను మరిచిపోయి రావాలి, మొరగుల మొరలు ఇరుంగుచు తన్ను మొరగువాడు అన్నాడు. పోతనగారికి అనుమానం వచ్చింది, ఎక్కడి నుంచి రావాలి ఇప్పుడు తనను తాను మరిచిపోయి? ఇంకా గంట ముందుకెళ్ళలా. భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నప్పుడు జరిగినటువంటి ఒక పరమాద్భుతం. ఇక పద్యం ముందుకెళ్ళక ఇలా చూశారు, అసుర సంధ్య వేళ అవుతోంది, సంధ్యావందనం చేసుకోవాలి. గంట అలా పెట్టి భాగవతం మూసేసి అక్కడ పెట్టి పిల్లని పిలిచి, అమ్మా సంధ్యావందనం వేళవుతోందే, నదీ స్నానం చేసి సంధ్య మార్చుకొస్తాను అన్నారు. అలాగే నాన్న అంది. ఆయన వెళ్ళిపోయారు. ఇలా గుమ్మం దిగారు, మళ్ళీ వచ్చారు. ఏం నాన్న మళ్ళీ వచ్చావు అంది కూతురు. పద్యం తట్టిందమ్మా, పూర్తి చేసి పెడతానని పూర్తి చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన కాసేపటికి మళ్ళీ వచ్చారు తండ్రి. పోతనగారు వచ్చి తిప్పి, అమ్మ ఎవరు రాశారమ్మా ఈ పద్యాలన్నారు. అదేమిటి నాన్న, నువ్వే కదా సంధ్యావందనానికని గుమ్మం దిగి మళ్ళీ ఏదో గుర్తొచ్చిందని వెనక్కొచ్చి పద్యాలు పూర్తి చేసి వెళ్ళావు అంది కూతురు. అమ్మ నేను కాదమ్మా, రామచంద్రమూర్తిని నమ్మి భాగవతం మొదలెట్టాను. పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా. రాముడు నా రూపంలో వచ్చి పూర్తి చేశాడమ్మా అన్నారు. తెలుగు భాగవతంలో రామచంద్రమూర్తి వ్రాసిన పద్యాలు అవి శరణాగతి మీద. తనను తాను మరిచిపోయి రావాలి. ఎక్కడి నుంచి రావాలి? అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదా పలమందారమనంతరంబుతర ప్రాతేందుకంతో పలుత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయాళించి సంరంభయ్యి. ఎవరు రావాలో కూడా చెప్పలేదు. వీడు రావాలని లేదు. ఎంత గడుసుతనం చేశాడు ఇంత ప్రాణం పోయే ముందు. ఓపికన్నాళ్ళు బానే భోగం అనుభవించాడు. ఆ నమ్మినప్పుడు ఆఖరణ శరణాగతి చేయడం అంత బలం. ఆ బలహీనత, నన్ను నేను రక్షించుకోలేను, నువ్వు రావాలి అన్నప్పుడు, నువ్వు రావాలంటే ఓ శివుడు రావాలి, పాములు వేసుకున్నవాడు రావాలి, లేకపోతే వెలుగులు ఉన్న సూర్యుడు రావాలి. ఏ పేరు చెప్పలేదు, ఏ రూపం చెప్పలేదు, ఏ నామం చెప్పలేదు, రావాలన్నాడు. ఎవరు రావాలి? వ్యాసుల వారు సంస్కృత భాగవతం చేస్తూ అద్భుతమైన రచన చేశారు. తస్మై నమః పరీషాయ బ్రహ్మణే నంత శక్తయే రూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష దక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృది యోగ విభావతే యోగినో ప్రవశ్యంతి యోగీశం తం నతోస్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్నవాయ నమోపవర్గాయ పరాయణాయ. పోతనగారు యథాతథంగా అంగీకరించారు. ఎవ్వని చేయి జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు నాది మధ్యలుయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరుడే శరణంబు వేడదన్. ఆ శరణాగతి యొక్క శక్తి
ఎక్కడి నుంచి రావాలి అంటే అలా వైకుంఠపురంబులు నగరిలో ఆమువుల సౌధంబుదాపల మందార వనాంతరామృత తర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదయుగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సంరంభయ్యి. ఎక్కడో వైకుంఠంలో అమృత సరోవరం పక్కన చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి తల్పం మీద లక్ష్మీదేవి యొక్క పవిట కొంగు పట్టుకుని ఆడుకుంటున్నట్టుగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఎక్కడో అరణ్యంలో మొసలి చేత పట్టుబడి సరోవరం మధ్యలో ఉండిపోయి ఇక ప్రాణాలు పోతున్నప్పుడు కుయ్యని చిన్నగా అరిచినటువంటి ఏనుగు యొక్క శరణాగతిని విన్నవాడై బయలుదేరుతున్నాడు. తనను తాను మరిచిపోయి వినగలడా అంత దూరం వెడుతుందా అంటే రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఆయన శిష్యుడు అడిగాడు, భగవంతుడికి వినపడుతుందా అండి మనం చెప్తే మిల్లిగా చెప్తున్నాం కదా అన్నాడు. అంటే పరమహంస అన్నారు, మీ ఇంట్లో కాస్త పంచదార జల్లు, వచ్చిన చీమలన్నిటినీ పరిశీలించు, అన్ని చీమలలో చిన్నగా ఉన్న చీమని పట్టుకొని కంసాలి దగ్గరికి తీసుకెళ్ళి దాని కాళ్ళకి గజ్జల పట్టాలు చేయించు, ఆ గజ్జల పట్టాలు కాళ్ళకి కట్టి చీమని విడిచిపెట్టు, చీమ పాకుతున్నప్పుడు దాని కాళ్ళకి పెట్టిన గజ్జల పట్టాల యొక్క మువ్వలు కదిలి వచ్చిన చప్పుళ్ళు కూడా పరమాత్మ వినగలడు, నీకెందుకు బెంగన్నాడు. కాబట్టి ఆయన ఎందుకు వినలేడు, అక్కడ విన్నాడు. విని సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదో ఈ చందింపడే పరివారంబును జీరడ భ్రగపతిన్ మన్నింపడ కర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి తన వెంటన్ సిరిలచ్చి వెంటన అవరోధవ్రాతముందాని వెనుక పక్షింద్రుడును ధను కౌమోదికి శంఖచక్రని కాయంబును ధ్వజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారాబాల గోపాలమున్. ఎవరికి చెప్పలేదు, లక్ష్మీదేవి పవిట కొంగు పట్టుకున్నవాడు పట్టుకున్నట్టుగా వెళ్ళిపోతున్నాడు, ఆవిడ పవిట జారిపోతుందని పాపం ఇలా పట్టుకుని పరిగెడుతోంది, ఆ ముందరి కాళ్ళల్లో కాళ్ళు పడిపోతున్నాయి, ఆ గరుత్మంతుడు వస్తున్నాడు, నారదుడు వస్తున్నాడు, విశ్వక్సేనుడు వస్తున్నాడు, ఆబాల గోపాలం వస్తున్నారు, అమ్మా ఎక్కడికెడుతున్నాడమ్మా ఏమిటమ్మా చెప్పడేమిటమ్మా అంటారు. అడుగుదామంటే పలకడు, అడిగదనని కడువడిజను అడిగిన తన మగడు నుడువడనినడయ్య డగున్ వెడబెడ సిడిముడిదడబడన్ అడుగిడు నడుగిడదు జడిమన్ అడుగిడు నడలన్నంటారు పోతన గారు. అడుగులలో అడుగులు పడిపోయి తడబడిపోతే ఎలా ఉంటుంది పద్యంలో డకారం అలా తిరిగింది పోతన గారికి. ఆ తల్లి అంత కష్టపడితే ఆఖరికి తనను తాను మరిచిపోయి రావాలని నియమం పెట్టాడు కదా గజేంద్రుడు, ఆ నియమాన్ని పాటించి అలా వెళ్ళిపోయాడు ఆకాశ మార్గంలో నడుస్తూ. కింద కూర్చుని మళ్ళా ప్రవచనం చేసుకుంటున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, పనులు చేసుకుంటున్న వాళ్ళు ఎవడో ఇలా తలపైకెత్తి చూశాడు. అదిగోడా చనుదించనుడల్ల వాడే హరిపద్యం గంటిరే లక్ష్మి శంఖ నినాదమ్మది చక్రమల్లది భుజంగద్ధం చుయున్వాడే కందన నీతెంచ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి విశ్వనులై బ్రొక్కిరి మింట హస్తి దురవస్థావక్రికించి క్రికిన్. ఎవడో లేచన్నాడు, అడిగడుగుడుగుడుగుడుగుడుగురే అద్భుతమైన మూర్తిరా, జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలవాటు వైఢూర్యమడిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారి దశమస్కందంలో. అలా అదిగో పట్టు పీతాంబరం కట్టుకుని శంఖచక్ర కథాపద్మాలతో వనమాలతోటి వెళ్ళిపోతున్నాడు రాను ఒకడన్నాడు. అదిగదిగదిగదిగో తెల్లటి పట్టు చీర కట్టుకుని అమ్మవారు లక్ష్మీదేవి వెళ్ళిపోతోంది రా అన్నాడు ఒకడు. ఇంకొకడన్నాడు, వరే 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 చూడరా వెనకాతల భుజంగ ధ్వంసి వేయి పడకలతో అడుగో ఆదిశేషుడు వెళ్ళిపోతున్నాడు. ఇంకొకడన్నాడు, వరే శంఖం ఊత్తోంది రా అన్నాడు. శంఖం ఇలా వెళ్ళిపోతుంటే అది మామూలుగా వెళ్ళిపోదు, గాలి లోపలికి వెళ్ళింది కాబట్టి చప్పుడు వచ్చింది. అది పోతన గారి దార్శనికత, ప్రత్యక్ష శాబ్దిక ప్రసారం చేశారు. అదిగో శంఖం తప్పుడు చేస్తోందిరా అన్నారు. అడిగడుగుడుగో విశ్వక్సేనుడు, అదిగో నారదుడు, అదిగో ఆబాల గోపాలం వెళ్ళిపోతున్నారు, చూడండి 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 అని అందరూ చేతులెత్తి నమో నారాయణ అంటుండగా ఆకాశ మార్గంలో వెళ్ళి మొసలి యొక్క కుత్తుక కత్తిరించి ఏనుగుని కాపాడాడు. శరణాగతి అంత గొప్పది. అందుకే మీరు రామాయణం చూడండి దీర్ఘ శరణాగతి, భాగవతం చూడండి రుక్మిణీదేవి శరణాగతి, గజేంద్రమోక్షణం శరణాగతి. మనం చేసిన తప్పు భగవంతుడి దగ్గర చెప్పి ఈశ్వరానుడు రక్షించవయ్యా, నా బుద్ధి ధర్మం మీద నిలబట్టలేదు, నువ్వు జోక్యం చేసుకుని ధర్మం మీద నిలబడేటట్టుగా అనుగ్రహించమని అడగడం శరణాగతి. ఎందుకంటే మనసు ఎవడిచ్చాడో, ఇంద్రియాలు ఎవడిచ్చాడో, బుద్ధి ఎవడిచ్చాడో, ఈ శక్తి ఎవడిచ్చాడో వాడికి చెప్పాలి, అయ్యా ఇది పాడైపోతున్నాయి కాపాడమని. అంతేగాని పక్కింటి వాడికి చెప్తే ఏం ప్రయోజనం? అందుకే శరణాగతి మార్గాన్ని నిర్దేశించి
తెరిచింది సనాతన ధర్మం, ఇంత అద్భుతమైన ధర్మం, ఇన్ని తలుపులు తెరిచిన ధర్మం, ఇంతగా భగవంతుడి దగ్గరికి జరపడానికి అవకాశం ఇచ్చిన ధర్మం సనాతన ధర్మం. అటువంటి సనాతన ధర్మంలో పుట్టగలగడం మన అదృష్టం. ఎన్ని కోట్ల జన్మలెత్తినా ఈశ్వరా నాకు బెంగలేదు, కానీ ఎన్ని జన్మలెత్తినా భారతదేశంలో పుట్టేటట్టు, సనాతన ధర్మంలో పుట్టేటట్టు నన్ను అనుగ్రహించమని పరమ పవిత్రమైన ఈ వేదిక మించి ఆ పరదేవత యొక్క పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః, యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లిని కీర్తించి అర్గళాలో అడుగుతారు, తల్లి రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి. ఆ నాలుగు మాటలు అమ్మ అనుగ్రహించిందా, జీవితం పండిపోయిందంతే. పండిపోవడం అంటే తనంత తాను తొడిమిని విడిచిపెట్టేయాలి, అలా విడిచిపెట్టే వరకు ఉండాలి, పండు రంగు మారిపోవాలి. తాను బాగా శాస్త్రం చెప్పినట్టుగా కర్మానుష్ఠానం చేసి 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 కర్మానుష్ఠానాన్ని భక్తితో చేసిన కారణం చేత చిత్తశుద్ధిని పొంది చిత్తశుద్ధి పాత్రతగా మారి పాత్రత వలన పరమేశ్వరుడు అనుగ్రహించి జ్ఞానాన్ని కటాక్షిస్తే పొందిన జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి మోక్షమని పేరు. అది మనుష్యుడిగా పుట్టినవాడి యొక్క చరమ లక్ష్యం. ఆ లక్ష్యం కోసం తల్లి నాకు అనుగ్రహించు. రూపం దేహి యశోదేహి జయం దేహి దిశోజహి. అబ్బబ్బబ్బా, అసలు ఏమి మంత్రాలు, ఏమి సూక్తాలు! ఆ చండీ సప్తశతి విని తీరాలి. అసలు ఆ స్వాహాకారంతో ఆ తల్లికి ఆ మంత్రాలతో ఆ చాటలో పెట్టి ఒక్కొక్క అధ్యాయం పూర్తయినప్పుడు ఒక్కొక్క పదార్థాన్ని లఘుపూర్ణాహుతిగా ఇస్తూ ఉంటారు. అసలు అది వింటూ ఉంటే, ఆ చండీ హోమం చూస్తూ ఉంటే ఒళ్ళు పులకరింతలు వస్తాయి. ఆ శ్లోక మంత్రాలు వింటూ ఉంటే రుద్రం రుద్రమే, ఏమి అద్భుతం! ఆ నమ సోమాయిచ రుద్రాయిచ నమస్తామ్రాయిచ అరుణాయిచ స్వరం తప్పకుండా చేత్తో ఇలా చూపిస్తూ ఆ రుద్రాధ్యాయంలో మంత్రాలు చెప్పి స్వాహాకారం చెప్తూ నిజంగా ఈ హోమం జరుగుతుంటే ఆనంద బాష్పాలు కళ్ళల్లోంచి పడ్డాయి. ఎన్నో ప్రవచనాలు చెప్పాను కానీ పక్కన తూగుటుయ్యాలలో అలా చక్కగా కిరీటం పెట్టుకుని అర్ధచంద్ర వంకతో తలగడా మీద అలవోకగా తల పెట్టుకుని రెండు పాదాలు చూడరా కోటేశ్వరరావని నాకు చూపిస్తూ కూచిపూడి నర్తకిలా ఎడం చేత్తో జడ పట్టుకుని అలవోకగా ఇలా ముందుకు వేసుకుని, ఉరే నా కేశపాశం చూడరా నీకు అజ్ఞానం ధ్వంసమైపోతుందని, దునోతు ధ్వంతం నస్తులిత దళితేందీవరం దళితేందీవరవనం ఘనస్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తపసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యేవల మదనవాటి విటపినాం అంటారు సౌందర్యహరలో శంకర భావోత్పాదులు. అటువంటి నల్లటి జడ దానికి చేసిన అలంకారం, ఆ చుట్టూ వేసినటువంటి తోమాల, నా తల్లిని అలా పూర్తిగా చూస్తూ పక్కన పాదములు పట్టి ఉంటే, ఒరే కోటేశ్వరరావు నీకు వీళ్ళకి అందరికీ నేను అండగా ఉన్నాను రా, మిమ్మల్ని అందరినీ కాపాడతాను, నాది పూచి అని నా తల్లి ఇలా అభయహస్తం చూపిస్తుంటే ఆ తల్లి పాదాల దగ్గర కూర్చుని చేసినటువంటి ఈ ప్రవచనం, ఇటువంటి సువర్ణావకాశాన్ని నాకు కల్పించినటువంటి పరదేవతకి వేరొక్కసారి సాంజలి బంధకంగా నా శిరసు ఆమె పాదములకు తాటించి నమస్కరిస్తూ, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము కలవంటిది బతుకు ఘనునికినీ.